అనుగ్రహించిన ఆధిక్యతకై స్తోత్రములు. యేసు ప్రభులో మీరు మాకు అనుగ్రహించిన స్వాతంత్రముకై, గొప్ప నిత్యమైన రక్షణకై స్తోత్రములు, వందనములు. అలాగున రక్షించబడినటువంటి నీ ప్రజలముగా అపొస్తలుల బోధ, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట యందు మమ్మల్ని ఎడతెగక మీరు నిలిపినందు కొరకై స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ అనాది కాల సంకల్పమును బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ సాయంకాలం ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయముకై స్తోత్రాలు, పాటలకై స్తోత్రాలు. సమయంలో మేము వ్యక్తిగతంగా మా ప్రభు సన్నిధికి మా మొరలు, మా విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజెప్పక పూర్వం నీ వాక్యాన్ని మేము ధ్యానించినై ఉంటుండగా, ప్రియమైన మా ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని పవిత్రపరచండి, మమ్మల్ని శుద్ధీకరించండి, మీ శుద్ధ జలం మాపై చల్లండి. ప్రేమైన మా ప్రభా, సంపూర్ణంగా మమ్మల్ని కడగండి. ప్రేమైన మా ప్రభా, మా ప్రభు దృష్టికి ప్రభా మేము యోగ్యులంగా మేము కనబడి, తద్వారా మీరు మా యొక్క ప్రభా సమస్తమైనటువంటి విన్నపములను అంగీకరించేటువంటి ప్రార్థన మేము చేయగలిగినట్లు సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనత, పాపము, అపరాధము, అతిక్రమము, దోషం, ప్రేమైన మా ప్రభా, వాటన్నిటిని మీరు తుడిచిపెట్టండి. ప్రేమైన మా ప్రభా, అలాగున మేము మా ప్రభు సన్నిధిని భయభక్తులతో ప్రభా, అలాగున ఏ రకంగా సుంకరి ప్రార్థన చేస్తా వచ్చినాడో, ఆకాశం తట్టునేను చూచుటకు ధైర్యం చాలక కన్నులు ఎత్తలేకపోతూ ప్రభా తను ఎలాగున ప్రార్థన చేస్తా వచ్చినాడో ప్రభా, దీనులమై తగ్గించుకొని ప్రార్థన చేయుటకు ప్రభా మీరు సహాయం చేయండి. సమస్తం నీ యొద్దునుండి పొందుటకు సహాయం చేయండి. నీ దాసుని, అయోగ్యుని, అపాత్రుని నీ ప్రేరట నిలబడటకైనా, నీ వాక్యం చేతబట్టుటకైనా, వివరించుటకైనా ఏ అర్హత ప్రభా లేనటువంటి వాడిని కనికరించి కడిగి పవిత్రపరిచి ప్రభా నీ యొక్క కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని సిలువ చాటున గాయపడిన హస్త్రపు చాటున ప్రభా మీరు నన్ను కప్పి, నీ చేతినీడలో కప్పి దాచిపెట్టి ప్రభా నన్ను ఖాళీ చేసి మీ మాటలతో నింపి మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకోవలసిందిగా కోరుతూ, అలాగున చీకటి అంధకారపు ఆదిశక్తుల ప్రభావం అంతటినీ యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామున సంగముగా మీరు మాకు అనుగ్రహించిన అధికారంతో గద్దించి బంధిస్తూ కలవరి శిలువ రక్తధారుల క్రిందికి నన్ను నేను మౌలు మేము తెచ్చుకుంటూ ఘనత, మహిమ, స్తుతి ప్రభావములన్నీ మీ నామునికి ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మనం ప్రార్థనలోనికి ప్రవేశించక పూర్వం దేవుని యొక్క వాక్యంలో నుండి సంఘానికి ప్రభు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం ధ్యానిస్తున్నటువంటి రీతిగా ఆ భాగాన్ని మనం చదువుకుందాం. లేవియా కాండము 26:12, బుక్ ఆఫ్ లివిటికస్ చాప్టర్ 26:12 వి ఆర్ రీడింగ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. కలిసి మనం చదువుకుంటూ ఉన్నాం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. దయగల దేవుడు చదివినటువంటి ఈ వాక్య భాగాల్ని మన వినికిడిలో ఆశీర్వదించి మనందరితో మాట్లాడునుగాక. ప్రార్థన కొరకై మనలందరినీ ప్రేమైనటువంటి ప్రభువు సిద్ధపరచునుగాక. మనం ధ్యానిస్తున్నటువంటి అంశము లేవియా కాండము 26:12 మొదటి భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం. నేను మీ మధ్య నడిచేదను. కనుక ప్రభు యొక్క తలంపు, ప్రభు మనతో ఈ దినాల్లో బయలుపరుచుకుంటున్నటువంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం. మన మధ్య ప్రభువు నడుచుట అన్నటువంటిది ప్రభు మన జీవితాల్లో ఆయన కలిగి ఉండేటువంటి ఆశగా ఉంటా ఉన్నది. కనుక ప్రభు మన జీవితాల్లో ఆయన నడవాలంటే మనం ఏ రీతిగా ఉండాలన్నటువంటిది గత దినాల్లో మనం ధ్యానం చేస్తూ రెండు విషయాల్ని ధ్యానించినాం. కనుక ప్రభు మనతో నడవాలి అంటే, ప్రభు మన మధ్య నడవాలి అంటే కనుక మొట్టమొదటిగా ఆయనతో మనము సంబంధము కలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ వీ షుడ్ హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్. మన ప్రభువుతో సరి అయినటువంటి సంబంధాన్ని మనము కలిగి ఉండవలసినటువంటి
వారముగా మనము ఉంటా ఉన్నాం. రెండవది మనం ధ్యానిస్తూ వచ్చినటువంటి రీతిగా, రెండవదిగా ఈ సంబంధంలో నుంచి ఇంకొక అడుగు మనము మెట్టు ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. ఏందది? ఆయన స్నేహితులముగా మనము ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం కదా. We must be his friends. From relationship we move on to friendship. కనుక ఇది నన్ను ఇంకొక అంశాన్ని మనం ఆరంభించిన ఉంటున్నాం. ఈ సహవాసంలో నేను కొనసాగాలంటే, ఈ సహవాసంలో ముందుకు నేను వెళ్ళాలంటే, మూడవదిగా మూడవ అంతస్తు ఏంటంటే, ఐ మస్ట్ ప్రూవ్ దట్ ఐ ఆమ్ హిస్ వర్క్మెన్షిప్. గనుక నేను ఆయన చేసిన పని అయి ఉన్నాను అని మన జీవితాల ద్వారా మనం నిరూపించుకుంటూ రావాలి. లేకపోతే కనుక మనము ప్రతిబింబింపజేయాలి, మనము కనుపరచాలి మన జీవితాల ద్వారా అన్నటువంటిది మూడవది. కనుక ఇది ఈ అంశాన్ని మనం ఇప్పుడు ఆరంభించనై ఉంటున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎఫీషియన్స్ చాప్టర్ 2:10 వీఆర్ రీడింగ్ టుగెదర్ ప్లీజ్. మరియు వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. గనక ఎవరం అంట మనమండి? ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇంతకుముందు మనం చదివింది ఏంటంటే, మీరు నాకు స్నేహితులై ఉందురు కదా, 15:14 యోహాను సువార్తలో. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే మూడవదిగా ఆయన చేసిన పని అయి ఉన్నాం. కనుక ఆయన చేసినటువంటి పని తెలుగు భాషలో చాలా సర్వసాధారణంగా అది వివరించబడుతూ వచ్చింది కదా. ఆయన చేత సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. వీఆర్ హిస్ వర్క్మెన్షిప్ అనేది ఇంగ్లీష్ భాషలో కొంచెం ఎంఫసిస్ కనుక కొంచెం అక్కడ కొంచెం శక్తివంతంగా ఉంటున్నది. కనుక ఇది కేవలం సాధారణమైనటువంటి పని కాదు. ఇది సాధారణమైనటువంటి పని కాదు. పనులు రకరకాలు ఉంటాయి కదా, అన్ని రకరకాలైన పనులు. పనుల్లో కొంతమంది సాధారణమైనటువంటి పనులు ఉంటాయి కదా, అదేలాగున చాలా కష్టతరమైనటువంటి పనులు కూడా ఉంటాయి కదా మనము చూస్తూ వచ్చినట్లయితే. కనుక ఇది ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, ఈ యొక్క పని అనగా ప్రభువు మనల్ని చేసినటువంటి పని అది ఎంతో శ్రద్ధతో కూడినటువంటి పనిగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాము కదా. అనగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కీర్తనకారుడు అంటాడు కదా, 139వ కీర్తనలో మనల్ని కలగజేసినప్పుడు కీర్తనకారుడు ఈ యొక్క ఆత్మీయమైనటువంటి జ్ఞానము అనగా ఈ యొక్క దృష్టి కలిగినటువంటి వాడే ఈ మాట అంటాడు. 139:13-15 వరకు చదవండి. 13 నుంచి నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరిదై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములను నీ గ్రంథములో లిఖితములాయెను. చాలండి. కనుక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మానవుని దేవుడు నిర్మించినటువంటి విధం చూస్తూ వచ్చినట్లయితే అదెంతో ఆశ్చర్యకరముగాను భయముగాను కనబడుతూ ఉంటున్నది. ఎందుకు ఆశ్చర్యం, ఎందుకు భయము? మానవుని కలగజేసిన విధము ఎందుకు ఆశ్చర్యాన్ని అది కలగజేస్తూ ఉంటున్నది, ఎందుకు భయాన్ని కలగజేస్తూ ఉంటున్నది? ఎందుకు అంటే మానవుని కలగజేసినటువంటి విధము ఆశ్చర్యము ఎందుకు కలగజేస్తుందంటే, దేర్ ఇస్ సో మచ్ అనగా ప్రభు ఎంతో తన యొక్క నిపుణతనంతా ఏం చేసినాడు, తాను చూపిస్తూ వచ్చినాడు. దట్స్ వై ఇట్ ఈస్ వండర్ కదా.
మానవుడు అనగా దేవుడు చేసినటువంటి మానవుని అవయవాల్ని ఈ దినానికి కూడా ఏ శాస్త్రజ్ఞుడు కూడా అలాగున చేయలేకపోదు. ఈ దినాల్లో ఒక గ్రేట్ ఆర్థోపెడిక్ అంటే చాలా సీనియర్ మోస్ట్ ఆర్థోపెడిక్ అంటూ ఆయన చెప్పినటువంటి ఏందంటే ఏం చెప్తా వచ్చాడంటే ఒక అంటే ఒక ఆపరేషన్ తను చేసి తిరిగి దాన్ని ఫిట్ చేసేటువంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే మేము ఎంత చేసినా ఎక్కడో ఒక చోట దేర్ విల్ బి ఎ ఫ్లా. ఈజ్ ఎ బిలీవర్, ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ ఎ బిలీవర్ అంటే ఒక విశ్వాసి అయినటువంటి సీనియర్ డాక్టర్ అనగా సీనియర్ సర్జన్ తను ఇచ్చినటువంటి ఒక అనగా ఏమని అతను ఒప్పుకుంటున్నా అంటే దేవుడు చేసినట్టుగా ఎవరు చేయలేరు. దేవుడు చేసిన కనుక దేవుడు మానవుని కలగజేసినటువంటి విధానం అది ఎంతో నిపుణతతో కూలుకున్నది. అందుకొరకే హియర్ ఇట్ ఈస్ కాల్డ్ వర్క్మెన్షిప్, వర్క్మెన్షిప్ కదా. తెలుగు భాషలో అయితే ఆయన చేసిన పని అని అంటారు, జస్ట్ పని అని మాటమే చెప్పబడతా ఉన్నది కదా. కనుక దీంట్లో ఎంతో నిపుణత. దట్స్ వై వి కాల్ మ్యాన్ ఈస్ గాడ్స్ వర్క్మెన్షిప్. దీన్ని ఇంగ్లీష్ భాషలో వీఆర్ హిస్ వర్క్మెన్షిప్ అని ఉంది. ఎన్ఎల్టి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో నేను దాన్ని చూసినప్పుడు వీఆర్ హిస్ మాస్టర్ పీస్ అని రాయబడి ఉంది. మాస్టర్ పీస్ అంట మనం అనగా దేవుడు కలగజేసిన వాటిలో మానవుడు ఎలాంటి వాడు అంటే ఇట్స్ ఎ మాస్టర్ పీస్ అంటే దానికంటే మించింది ఇంకొకటి లేనే లేదు. కనుక అంత గొప్పదైనటువంటి విధానంలో దేవుడు మనల్ని ఆయన చేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు కదా. వీఆర్ హిస్ వర్క్మెన్షిప్, ఎంత అద్భుతమైన, వీఆర్ హిస్ మాస్టర్ పీస్ కదా. ఇది మనకు అర్థమయ్యేదాని కొరకే, తెలుగు భాషలో అర్థమయ్యేదాని కొరకే తెలుగు భాషలో కొన్ని పదాలు ఉన్నాయి, దాన్ని మనము చదవనై ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో నిర్గమ కాండము 30 ప్రత్యక్షపు గుడారం యొక్క పనులను గురించి అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటల్లో కొన్ని మాటలు మనము చదవనై ఉంటున్నాం. 31వ అధ్యాయము 3 ఇంగ్లీష్ భాషలో 3వ వచనంలో వర్క్మెన్షిప్ అని ఉంది, 5వ వచనంలో వర్క్మెన్షిప్ అని ఉంది. తెలుగు భాషలో 3 నుంచి 5 వరకు కలిసి ఉన్నాయి, చదవండి. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, ఒదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వాని దేవుని ఆత్మ పూర్ణినిగా చేసి ఉన్నాను. కనుక ఇక్కడ 2 మాటలు 3వ 3వ వచనంలో ఇంగ్లీష్లో 5వ 5వ వచనంలో ఇంగ్లీష్లో వర్క్మెన్షిప్ అని రాయబడింది. ఏంటిది అంటే ఇక్కడ తెలుగులో ఒక చక్కని 2 పదాలు ఉంటా ఉన్నాయి, చెప్పగలుగుతారా ఏంటిది? 3వ వచనంలో పనులను కల్పించుటకు. ఏందండి పనులను కల్పించుట అంటే అర్థం ఏంటి? పనులను కల్పించుట అంటే అర్థం ఏంటి? క్రియేటివిటీ కదా, క్రియేటివిటీ ఇన్నోవేషన్. కనుక పనులను కల్పించుట. తర్వాత 5వ వచనంలో రాయబడుతున్న మాట ఏందండి? సమస్తమైన పనుల నేర్పు. వర్క్మెన్షిప్ అంటే కనుక పనుల నేర్పు, పనులను కల్పించుట అన్నటువంటి మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడేటువంటివిగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రత్యక్షము గుడారము అది కూడా ఎలాంటిదంట? ఇట్ ఈస్ ఆల్సో ద మాస్టర్ పీస్ కదా. ఏంది? ద టాబర్నేకల్ ఈస్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. ద టెంపుల్ విచ్ వాస్ బిల్ట్ బై సొలొమన్ ఈస్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఈజ్ ఆల్సో ద మాస్టర్ పీస్. ఎందుకంటే నో మ్యాన్ కెన్ బిల్డ్, నో మ్యాన్ కెన్ మేక్ కదా. ఏ మానవుడు దీన్ని కల్పించలేడు, సంకల్పించలేడు, ఏ మానవుడు దీన్ని కట్టలేడు, కట్టజాలడు కదా. అందుకొరకే వి కాల్ అవర్ గాడ్ యాజ్ వర్క్మెన్ అనగా హిస్ వర్క్స్ ఆర్ వి సీ హిస్ వర్క్మెన్షిప్ ఇన్ హిస్ వర్క్స్. ఆయన పనుల యొక్క నేర్పరితనము నిపుణతనని చూస్తాం. సొలొమోను సమయంలో జరిగినట్టు ఒక మాట మనం చూద్దాం. అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు స్ట్రెస్ ఆన్ దిస్. అంటే వర్క్మెన్షిప్ అంటే ఏందో మనకు అర్థం కావాలా. 28వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ వచనం 1 క్రానికల్ 28:21 ప్లీజ్. దేవుని
మందిర సేవ ఇంతటికిని యాజకులను లేవీయులను మంతుల ప్రకారం ఏర్పాటైరి ఇక్కడ చెప్పబడతా ఉందండి. ఏం చెప్పబడుతుంది ఇక్కడ? వర్క్మెన్షిప్ అనేది ఇంగ్లీష్ లో ఉంది, తెలుగు భాషలో ఏమని ఏ మాట చెప్పబడుతుంది? ఆయా పనుల యందు ప్రవీణులైన వారు, పనులు కల్పించుట, పనుల నేర్పు, పనుల యందు ప్రవీణత. కనుక ఈ మాటలు ఇక్కడ మనం చూస్తుంటాం. అందుకనే సొలొమోను ఇవన్నీ చూసినటువంటి వాడే ఒక మాట అంటాడు. ఏమంటాడు? సామెతల గ్రంథం 22:29 తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితివా. నిపుణత, ప్రవీణత. కనుక ఇవన్నీ వర్క్మెన్షిప్గా చూపబడుతున్నాయి. మనం మన సబ్జెక్టుకి వెళ్ళిపోదాం. అంటే ఎందుకు ఈ మాటలన్నీ చదువుకుంటూ వచ్చినామంటే, ఏంటిది వర్క్మెన్షిప్ అంటే? కనుక ప్రభువు మానవుని చేసినటువంటి విధానము ఆయన ప్రవీణత, ఆయన నిపుణత. కనుక ఆయన క్రియేటివిటీ, ఆయన సృష్టించినటువంటి ఆ యొక్క సంకల్పించినటువంటి ఆ విధానము, కనుక ఇవన్నీ కూడా మనకెంతో ఆశ్చర్యమును కల్పిస్తూ ఉంటా ఉన్నాయి. సరే, ఇప్పుడు మన అంశం ఏంది? కనుక ఆయనతో నేను సహవాసం చేయాలి అంటే, ఆయనతో సహవాసం చేయాలంటే ఆయన సంబంధిగా ఉండాలా, ఆయన స్నేహితునిగా ఉండాలా? ఇప్పుడు నేను ఎట్లా ఉండాలా? ఆయన చేసిన పని చిన్న అట్లా అట్లాగే మనం ఇంతకుముందు చెప్పిన మాటలో మనం ఉపయోగించాలని ఈ మాట చెప్తున్నాను. కనుక ఏంటి? ఆయన చేసిన ప్రవీణత గల పనిగా, ఆయన చేసిన నిపుణత గల పనిగా, ఆయన సంకల్పించినటువంటి పనిగా, ఆయన ఏ నేర్పుగా చేశాడో ఆ పనిగా ఏం చేయాలా? నేను ఉండాల. కనుక అప్పుడే ఈ సహవాసములో నేను ఏం చేస్తాను? ముందుకు కొనసాగిపోతాను. కనుక అంటే ఇంకొక మాట చెప్పాలంటే, ఆయనతో సహవాసం చేసేటప్పుడు నేను ఎట్లా ఉండకూడదు? డల్గా ఉండకూడదు. ఐ మస్ట్ నాట్ బి ఎ డల్ స్టూడెంట్ కదా అన్నటువంటిది. ఇక్కడ మనకు ఈ నిపుణత అనేటువంటిది, అంటే మనలో ఆ షార్ప్నెస్ అనేటువంటిది మనలో ఉండాలన్నటువంటిది ప్రభువు కోరుతా ఉంటా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈ విషయాన్ని మనం ధ్యానించనై ఉంటున్నాం. ఏంటి? వాట్ ఈజ్ హిస్ వర్క్మెన్షిప్? ఆయన చేసినటువంటి నిపుణతతో కూడినటువంటి పని ఏంటి? కనుక నన్ను అంత నిపుణతతో, అనగా అంత ప్రవీణతతో ఆయన నన్ను చేసినాడు. వాట్ ఈస్ దాట్? ఏంటిది అది? నాలో ఏముంది? చాలాసార్లు మనం అద్దం ముందర నిలబడుకొని నేను ఇంత బాగలేనే అనుకుంటా ఉంటాం చాలాసార్లు కదా. అవి ఇవి అన్నీ పూసుకొని ఉంటానే ఉంటాం అనేక సార్లు. లేనిపోనివన్నీ పూసుకొని ఉండేది కూడా పోగొట్టుకుంటా ఉంటాం చాలాసార్లు. మనం మనకుండే సౌందర్యం, దేవుడిచ్చిన సౌందర్యాన్ని పోగొట్టుకుంటాం. కానీ ఏం చేయము? దేవుడిచ్చినటువంటి సౌందర్యాన్ని ఏమాత్రము కూడా దైవికమైన విధానంలో పెంచుకోలేము మనం అనేక సార్లు కదా. దైవజనుడు బక్సింగ్ గారు, మేము యూత్ క్యాంప్స్లో మేము అంటే అర్లీ అనగా లేట్ 70స్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్స్ దైవజనుడు తీసుకుంటూ యవనస్తులు లేటుగా వస్తే వారితో చెప్పేటువంటి వాడు. కనుక మీరు అలంకరించుకొని వచ్చేదానికి మీకు టైం అయితే ఉంది. కనుక మీరు చాలా సౌందర్యంగా మీరు కనబడాలి అంటే అధికమైన సమయం, 1 గంట బైబిల్ చదవండి, 1 గంట ప్రార్థన చేయండి, మీ ముఖం వెళ్ళి అద్దంలో చూసుకోండి అని చెప్పేటువంటి వాడు. యూ విల్ బి షైనింగ్, అనగా అంత ప్రకాశమానంగా మీరుంటారు అన్నటువంటి విషయాన్ని దైవజనుడు బోధించాడు. మన ప్రభుతో సంబంధం, ప్రభుతో అనుబంధం, ప్రభుతో స్నేహము, ప్రభుతో సమయం గడుపుట మనల్ని ఏం చేస్తుంది? సౌందర్యవంతులుగా చేస్తుంది. అందుకొరకే జకర్యా గ్రంథంలో అంటున్నారు కదా, ఇశ్రాయేలీయులు ఎట్లా ఉన్నారంట? నా ప్రజలు సొగసుగా ఉన్నారు అంట ఇశ్రాయేలీయులు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సొగసు? ఏ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేదో నాట్ ద వరల్డ్లీ బ్యూటీ, ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ బ్యూటీ. ఇది భౌతికమైనటువంటిది కాదు, ఇది ఆత్మీయమైనటువంటిది. సరే, మన అంశానికి మనం వెళ్ళిపోతా ఉన్నాం. కనుక ఇప్పుడు ఆయన వర్క్మెన్షిప్ని మనం ధ్యానించనై ఉంటున్నాం. ఆయన చేసిన ప్రవీణత గల ఆ పని ఏంటి? మీరు ఏదైనా చెప్పగలుగుతారా? ఆయన చేసినటువంటి ఆయన మనలో చేసినటువంటి మాస్టర్ పీస్, అనగా అంత అసాధారణమైనటువంటి అత్యుత్తమమైనటువంటిది మనలో
మనలో ఏంటిది? ఆరంభం నుంచి మనం చూస్తా వస్తాం. దేర్ ఇస్ ఫస్ట్ నుంచి మనం చూస్తాం. జెనసిస్ ఫస్ట్ నుంచి చూస్తే చెప్పండి మీరు, ఆది కాండం ఒకటిలో ఏం కనబడుతుంది? ఏంటండి? సృష్టి కనబడేది. ఇంకా ఇప్పుడు ఆయన సృష్టి కనబడేది మనలో గురించి. హిస్ ఇమేజ్ కదా, హిస్ ఇమేజ్ అండ్ హిస్ లైక్నెస్. ఆ మాట చదవండి. ఆది కాండ మొదటి అధ్యాయం 26-27 వచనాలు. జెనసిస్ 1:26-27 ప్లీజ్. దేవుడు మన స్వరూపమందు పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. కనుక 26 వచనములో తాను సంకల్పించాడు. ఏం సంకల్పించాడు? మన స్వరూపమందు ఏం చేద్దాం? నరులను చేస్తాం. మన పోలిక కదా, అవర్ ఇమేజ్ అండ్ అవర్ లైక్నెస్. మన స్వరూపము, మన స్వరూపంలో మానవుని చేద్దాము. తర్వాత మన యొక్క పోలిక. ఏందండి స్వరూపం అంటే ఏంది, పోలిక అంటే ఏంది? వాట్ డస్ ఇట్ మీన్ బై ఇమేజ్ అండ్ వాట్ డస్ ఇట్ మీన్ బై లైక్నెస్? ఏంటిది స్వరూపం అంటే ఏంది, లైక్నెస్ అంటే ఏంది? ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా దగ్గర దగ్గర ఒకటే ఉన్నాయి. కానీ కొంచెం మనకు జ్ఞాపకం చేసేటువంటి ఒక విషయం ఏమి అంటే, దేవుని యొక్క స్వరూపము మనలో ఉన్నప్పుడు ఏంటంటే లైక్నెస్ అంటే పోలిక అంటే అర్థం రిసెంబ్లెన్స్ అన్నటువంటిది. ఆ పోలిక మనకు జ్ఞాపకం చేసేటువంటిదిగా ఉంటా ఉన్నది. కనుక వెన్ గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్, మ్యాన్ ఈజ్ గాడ్స్ లైక్నెస్ ఆర్ ఇన్ హిస్ లైక్నెస్ హీ క్రియేటెడ్ దట్ స్పీక్స్. అది ఏం మనకు జ్ఞాపకం చేస్తుందంటే మ్యాన్ రిజెంబల్స్ గాడ్. ఎంత గొప్పదైనటువంటిది ఇచ్చినాడు అంటే నేను అనుకుంటా, కనుక ఆయన దేవుడు కదా. మన 147 కీర్తనలో రాయబడుతుంది కదా, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని చెప్పబడుతుంది. అంటే అంత జ్ఞానవంతుడు, అధిక బల, ఆయన మహావివేకి అంటాడు. ఎవరు? యోబు అంటాడు, సామెతల గ్రంథకర్త అంటాడు, జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే అంటాడు కదా. అనగా ఆ జ్ఞానానికి అంతా ఆయనే ఆధారము, మూలము, సమస్తము, సర్వం కదా. అంత మహాజ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు మానవుని సృజించాడు. మానవుడు ఆయన చేసిన పని అంటే ఏం పని చేసినాడంటే ఏమిచ్చినాడు? ఆయన స్వరూపాన్ని ఇచ్చినాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చినాడు, ఆయన పోలికనిచ్చినాడు కదా. ఎంత అద్భుతమైనటువంటిది. ఎందుకు ఇచ్చినాడు అది? ఎందుకు ఇచ్చినాడండి? ఎందుకు ఆయన స్వరూపంలో చేసినాడు కదా. దేవుని యొక్క గొప్పదైనటువంటి ఉద్దేశము, దేవుని ప్రేమ ఇందులో ఉంది. ఆయన మనలను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినాడంటే ఇందులో ఏముంది? గాడ్స్ లవ్ కదా. ఎవరైనా మనము ఒక 10 సిస్టర్స్లో ఈ సిస్టర్ చాలా బాగుంటుందండి అని అన్నామనుకో, మిగతా 9 సిస్టర్స్ మూతి ముడుచుకుంటారు అట్లాగని జనరల్గా. కానీ దేవుడు మానవుని సృజించినప్పుడు ఏం బ్రదర్స్ సిస్టర్స్ అంటారు, బ్రదర్స్ కూడా మూతి ముడుచుకుంటారు కదా. అలాగునా మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుడు మానవుని సృజించినప్పుడు తన సౌందర్యంలో కొంచెము కూడా ఏమి ఇవ్వలే, తక్కువ చేయలే. అంటే వాట్ ఏ లవ్ హీ హ్యాడ్ ఫర్ యూ అండ్ ఐ, నీ కొరకు నా కొరకు ఎంత గొప్పదైనటువంటి ప్రేమ ఆయన కలిగి ఉంటున్నాడు. తన రూపమే మానవునికి ఇస్తా వచ్చినాడు, తన స్వరూపమే ఇస్తా వచ్చినాడు, తన పోలికనే మానవునికి ఇస్తా వచ్చినాడు కదా. ఇప్పుడు మనం ధ్యానించేటువంటిది అంటే, నౌ వీఆర్ హిజ్ వర్క్మెన్షిప్. 1, ఈ వర్క్మెన్షిప్లో మొట్టమొదటిది ఏంటంటే వీఆర్ మేడ్ ఇన్ హిస్ ఇమేజ్, వీఆర్ మేడ్ ఇన్ హిస్ లైక్నెస్. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం ఏం చేయబడ్డాం? చేయబడుతూ వచ్చినాం, ఆయన ద్వారా చేయబడుతూ వచ్చినాం కదా. నౌ వీఆర్ లైక్ దిస్. నౌ ఎందుకు దేవుడు తన స్వరూపాన్ని మనకిచ్చినాడు?
ఎందుకు దేవుడు ఇచ్చినాడు అంటే ఆయన యొక్క గొప్పదైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ స్వరూపము ఆ పోలిక మనం ఏం చేయాలా కనపరచాలి ఇతరులకు ఎవరైనా ఇఫ్ యు సీ ఎ గ్రేట్ స్కల్ప్టర్ పెద్ద పెద్ద శిల్పకారులు పెయింటర్స్ ఆర్టిస్ట్ వాళ్ళు ఆర్ట్ అంతా బ్యూటిఫుల్గా వేసి ఏం చేస్తారు ఏం చేస్తారండి వాళ్ళు వేసి ఏం చేస్తారు ఇంట్లో బీరువాలో పెట్టుకోరు ఎవరన్నా పిల్లలు తుంచేస్తారని ఏం చేస్తారు దే విల్ డిస్ప్లే వారు బయటికి ఏం చేస్తా వస్తారంటే ప్రదర్శిస్తారు ఇఫ్ ఇట్ ఇస్ టూ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ దే విల్ టేక్ ఇట్ టు ద ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీ కదా అక్కడ తీసుకెళ్తారు అనగ దాని ద్వారా వాళ్ళకు ప్రైజ్ రావాలని కదా అదేలాగున దేవుడు నిన్ను నన్ను చేసిన దాంట్లో గొప్పదైనటువంటి ఉద్దేశం ఏంటంటే నీలో నాలో ఆయన స్వరూపము ఏం చేయబడాలా అనేకులకు కనబడాలి నిన్ను నన్ను చూసిన వాళ్ళు ఏ ఇమేజ్ చూడాలా దేవుని స్వరూపం చూడాలా దేవుని పోలిక చూడాలా వాట్ డు అదర్స్ సీ ఇప్పుడు ప్రార్థనలోనికి మనం వెళ్తా ఉన్నాం కనుక ఆయన చేసిన పనిగా ఆయన వర్క్మెన్షిప్గా ఆయన చేశాడు మనల్ని ఆయన రూపం ఇచ్చాడు ఆర్ వి డిస్ప్లే ఆర్ వి ఎగ్జిబిట్ హిస్ ఇమేజ్ హిస్ లైక్నెస్ త్రూ అవర్ లైఫ్ మన జీవితం నుండి వాటిని మనం కనుపరుస్తానమ్మా లేకపోతే ఏం కనుపరుస్తానో వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ మన ఆత్మీయమైనటువంటి జీవితం నుండి వచ్చేటువంటి పరివసానం ఏంటి వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఏంటి మనం మన జీవితాల్లో చూపిస్తూ ఉంటున్నాం ఆయన స్వరూపం ఎక్కడన్నా మన జీవితాల ద్వారా కనబడుతూ ఉందా ఇది ప్రభు మన జీవితాల్లో చాలా కోరుతూ ఉంటున్నాడు కనుక మానవుడు మన మెరుగుదాం పాపమును బట్టి ఏం పోగొట్టుకున్నాడు దేవుని స్వరూపమును పోగొట్టుకున్నాడు అందుకొరకే 5వ అధ్యాయంలో ఆదాముకు పుట్టినటువంటి షేతుకు ఏం పోలిక వచ్చింది ఆదాము పోలిక వచ్చింది ఏం పోలిక పోయింది దేవుని పోలిక పోయింది ఆ పోలిక ఆ స్వరూపాన్ని ఇచ్చుట కొరకై ఎవరు వచ్చినారు ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చినారు 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ప్రేమైనటువంటి ప్రభు కలవరి శిలవలో వేలాడుతున్నప్పుడు భక్తుడు ముందుగానే ప్రవక్త రాస్తాడు ఆయన స్వరూపమైనను సొగసైన 52వ అధ్యాయంలో ఏ మనుష్యుని కదా ఆ వికారమైనటువంటి స్వరూపం విస్మయముందునో అంతగా ఆయన ముఖం ఏం చేయబడుతూ వచ్చింది వికారం అవుతూ వచ్చింది కదా ఎలాంటి వాడు మన దేవుడు ఎలాంటి ప్రభు మన దేవుడు మనం ఎరుగుదాం కదా 10,000లో అతి కాంక్షణీయుడు 10,000లో గుర్తింపవచ్చును ధవలవర్ణుడు రత్నవర్ణుడు ఆల్టుగెదర్ లవ్లీ కదా అంత రమ్యమైనటువంటి వాడు అంత ఖ్యాతి గలవాడు మన దేవుడు కదా మనల్ని తిరిగి ఈ స్థానంలోని తెచ్చుట కొరకు ఆయన సమస్తాన్ని ఏం చేసినాడు ఆయన కోల్పోతూ వచ్చినాడు ఆయన విసర్జించబడిన వాడుగా వ్యసనాక్రాంతుడుగా దుఃఖాక్రాంతుడుగా అవుతూ వచ్చినాడు కదా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చినాడు గనుక ఈ యొక్క రూపము మళ్ళా మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఏ రూపమైతే ఆదాముకి ఇచ్చాడో మానవుడు పాపం ద్వారా కోల్పోతే మళ్ళా ఈ రూపం ఎక్కడ ఎవరి ద్వారా వచ్చింది మనకు యేసు ప్రభు ద్వారా మనకు వచ్చింది కదా ఇన్ క్రైస్ట్ వి రీగెయిన్ ద ఇమేజ్ అండ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ క్రీస్తు ప్రభువులో అందుకొరకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో అపొస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముని ద్వారా చదవండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగను వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను చూడండి తిరిగి క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఆదిలో తండ్రి అయిన దేవుని ప్రేమను మనం చూడగలుగుతుంటున్నాం కదా అనేకులైనటువంటి వారిలో తన కుమారుడు ఎవరంట జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ ఈస్ ద ఫస్ట్ బోర్న్ అమాంగ్ ఆల్ కదా ఆయన అందరిలో జ్యేష్ఠుడు కదా అందుకొరకే రాయబడుతూ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు ఎలా ఉండాలంటే ఆయన యొక్క ఉద్దేశము తన కుమారునితో సారూప్యము వాట్ డస్ ఇట్ మీన్ సారూప్యం అంటే తన కుమారునితో సారూప్యం అంటే రూప్యం అంటే రూపము సారూప్యం అంటే సమానమైనటువంటి రూపము ఎంత ప్రేమ చూ వల్ల దట్ వీ మే బి కన్ఫర్మ్
టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ డియర్ సన్, తన ప్రియమైనటువంటి కుమారునితో సమానమైన రూపం. కనుక తండ్రి అయిన దేవుడు మొదటి మానవుని చేసినప్పుడు, స్త్రీ పురుషులను చేసినప్పుడు ఏ ప్రేమ చూపిస్తూ వచ్చాడో, కుమారుడైనటువంటి దేవుడు కూడా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? అదే యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క స్వరూపము కదా, అందుకొరకే ఇంకొక తలంపు మనం దానికి వెళ్ళడం లేదు, కానీ మన అంశంలో నుంచి మనం చూడనే ఉంటున్నాం. కనుక ఏ ప్రేమ అయితే తండ్రిలో ఉందో అదే ప్రేమ కుమారునిలో ఉంది, ఏ ప్రేమ అయితే కుమారునిలో ఉందో అదే ప్రేమ ఎవరిలో ఉంది? పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. ఏం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏం చేస్తున్నాడు? దినదినము ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన పోలికలోనికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆ మాట మాత్రం చదువుదాము. రెండవ కొరింది ఈ దినాల్లో చాలాసార్లు చదివినాం, అది 3:18 వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత. జ్ఞాపకం ఉంచుకోండి ఇక్కడ, ప్రభువగు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, వాట్ ఎ లవింగ్ మైండ్ అండ్ డిజైర్ ద ట్రయూన్ గాడ్ హ్యాస్ ఫర్ ఎ మ్యాన్ హూ ఫెయిల్స్ మెనీ ఎ టైమ్ బిఫోర్ హిమ్. ఎన్నిసార్లు పతనమైపోయి పాడైపోయినటువంటి మానవుని ఎడల త్రియేక దేవుని యొక్క దృష్టి, త్రియేక దేవుని యొక్క కోరిక ఎంత గొప్పదిగా ఉంటున్నా చూడండి. దట్ వీ షుడ్ బి ఇన్ హిస్ ఇమేజ్, ఆయన యొక్క పోలికలో మనం ఉండాలా అన్నటువంటిది వారి యొక్క కోరికగా ఉంటున్నది. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, కనుక మన ఆత్మీయ జీవితంలో నీవు నేను రక్షించబడినటువంటి నీవు నేను ఆయన చేసిన ప్రవీణత గల నిపుణత గల పనిగా నీవు నేను ఉంటూ ఆయన యొక్క స్వరూపమును, ఆయన యొక్క పోలికను ఎలాగునా మనము ఇతరులకు ప్రదర్శించే వారముగా ఉంటా ఉన్నాము కదా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సహవాసంలో ఇది అంతస్తు అంటే వెదుగుతే అర్థమవుతుంది కదా. సహవాసంలో నేను ఆయనతో ఉండే కొద్ది, అందుకొరకే చిన్న ఉదాహరణ చెప్తాను కదా. మోషే దేవునితో సహవాసంలో 40 రాత్రింబగళ్ళు ఉంటా వచ్చినాడు కదా. ఏం మారిపోయింది? ఆయన ముఖరూపం మారిపోయింది. అంటే దాని అర్థమైంది, దిస్ ఈజ్ ద హయ్యర్ లెవెల్ దట్ వీ లెర్న్ ఇన్ ఫెలోషిప్, నౌ వేర్ ఎల్స్, నాట్ ఇన్ ఎనీ స్కూల్, నాట్ ఇన్ ఎనీ యూనివర్సిటీ, నాట్ ఇన్ ఎనీ కాలేజ్. ఏ కళాశాలలో, యూనివర్సిటీలో, పాఠశాలలో ఎక్కడ మనం నేర్చుకోలేం. ఓన్లీ ఇన్ ఫెలోషిప్, సహవాసంలోనే, సంఘంలోనే, దేవుని ప్రజల మధ్యనే ఈ యొక్క అద్భుతమైనటువంటి పాఠాన్ని మనము నేర్చుకునేటువంటి వారంగా ఉంటున్నాం. సరే, ఇప్పుడు మన అంశానికి మనం వెళ్తూ ఆయన స్వరూపము కదా, మొట్టమొదటిగేమో తండ్రి తన స్వరూపం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రియేక దేవుళ్ళు కలిసి ఏం చేసినారు? ఆ మానవుని సృజించాడు. మానవుడు పోగొట్టుకున్న తర్వాత యేసు ప్రభువులో తిరిగి దానిని, ఏది పోగొట్టుకున్నామో దాన్ని మనం అనుభవిస్తూ వచ్చినాం. కనుక ఇప్పుడు ఆ స్వరూపము మనలో ఉందా కదా, ఆ స్వరూపం ఉందా లేదా అంటే ఏం తెలుసుకోవాలా? ఆ స్వరూపం అంటే ఏందో మనం తెలుసుకోవాలా. వాట్ ఈజ్ హిస్ ఇమేజ్ కదా. బైబిల్లో చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి, కొన్ని తలంపులు ప్రభు మనకు జ్ఞాపకం చేసే కొలది, కొన్ని విషయాలు మనము దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాం. కనుక ఏంటి స్వరూపము, ఏ స్వరూపము దేవుడు మనకిచ్చాడు, దేవుని స్వరూపం మనకిచ్చాడు, ఏంది ఆయన స్వరూపం అన్నది కొన్ని విషయాలు మనము ధ్యానిస్తాం. మొట్టమొదటిగా 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4:4 2 Corinthians 4:4 ప్లీజ్. దేవుని స్వరూపియై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలగజేసెను. కనుక ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, దేవుని స్వరూపియై ఉన్న క్రీస్తు అని రాయబడుతుంది. అనగా అర్థమైంది, క్రైస్ట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎంత అద్భుతమైన. కనుక మొట్టమొదటిగా నేను దేవుని స్వరూపము అనగా ఆయన ఇమేజ్, ఆయన స్వరూపాన్ని నేను కలిగి ఉండేటువంటి వానిగా నేను ఈ లోకంలో జీవిస్తూ ఆయన స్వరూపాన్ని బయలుపరచాలంటే ఎవరిని కలిగి ఉంటూ రావాలా? నేను
చెప్పండి. వాట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్? మనం చదివిన దాంట్లో ఏంటిదండి? క్రైస్ట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. క్రీస్తు యేసు ప్రభువు దేవుని యొక్క స్వరూపి అనగా అన్నటువంటి మాట ఇక్కడ చెప్పబడుతున్నటువంటిదిగా మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. అదేలాగున మనం చూస్తూ వచ్చినట్లయితే మోషే కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉంటూ వచ్చినాడు. ఈ స్వరూపాన్ని, ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఆయన చూస్తూ వచ్చినాడు కదా. ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగా నేను అతనితో మాట్లాడేదను, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కదా. అంటే ఎంత అద్భుతమైనటువంటి మాటలు. సంఖ్యాకాండం 12:8 చదవడం లేదు, 8 వచనంలో మనం చూడగలుగుతూ వస్తాం. సరే, మన అంశానికి మనం వచ్చినట్లయితే ఇప్పుడు దేవుని స్వరూపము అంటే ఏందంటే చెప్పండి. ఇప్పుడు వాట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్? క్రైస్ట్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ కదా. క్రీస్తు ప్రభు అనగా నా జీవితం ద్వారా నేను దేవుని స్వరూపాన్ని చూపించాలంటే ఎవరిని చూపించాలా? క్రీస్తు ప్రభువును చూపించాలా. ఐ మస్ట్ డిస్ప్లే క్రైస్ట్. ఎవరు క్రీస్తు ప్రభువు? ఎవరు క్రీస్తు ప్రభువు? అభిషక్తుడుగా నా కొరకై పంపబడినటువంటి వాడు, దైవ కార్యములు నెరవేర్చుట కొరకై నా పక్షంగా ఆయన ఈ లోకానికి పంపించేవాడు. క్రైస్ట్ అంటే అర్థమైంది, అనాయింటెడ్ కదా. కనుక ఆయన అభిషక్తుడు, కనుక ఆయన అభిషేకము క్రింద నేనుంటూ నేనేం చేస్తా రావాలా? ఆయనను చూపించేటువంటి వానిగా రావాలి. ఇది ప్రభు మన జీవితాల్లో అనగా ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రైస్ట్ ఐ మస్ట్ పొసెస్. క్రీస్తుకు కలిగినటువంటి, యేసు క్రీస్తు ప్రభువునకు కలిగినటువంటి సమస్తమైనటువంటి గుణ లక్షణాలన్నిటినీ నేను కలిగి ఉంటూ రావాలి. అది ప్రభు మన జీవితాల ద్వారా కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఇది మొట్టమొదటిది క్రైస్ట్ అన్నట్టు. క్రైస్ట్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అందుకొరకే పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ విశ్వాసుల కొరకు? గలతీలో ఉండే విశ్వాసుల కొరకు. 4:19 ఏమంటా ఉన్నాడు? క్రీస్తు స్వరూపము మీ అందరిపడు వరకు మీ నిమిత్తము మరలా నాకు ప్రసవ వేదన కలుగుచు. నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు. అంటే ఇంకా గలతీలో వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళు చిన్నపిల్లలే ఉన్నారు. పుడతానే ఏం తెలీదు, అమ్మలాగా ఉన్నాడా నాయనలాగా ఉన్నాడా అర్థం కాదు కదా. యాజ్ ఈ గ్రోస్ వీ విల్ కమ్ టు నో కదా. పెరిగే కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది. అదేలాగున వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎట్లా ఉన్నారు? పసిపిల్లలుగానే ఉంటా ఉన్నారు. దే ఆర్ స్పిరిచువల్ బేబ్స్. సువార్త వచ్చింది, సువార్తను అప్పుడే వాళ్ళు మార్చేసినారు, గలతీలో ఉండే విశ్వాసులు. అందుకొరకే ఏమని పిలుస్తూ ఉన్నాడు? నా చిన్న పిల్లలారా అంటా ఉన్నాడు. మీరింత త్వరగా ఏమైపోతా వచ్చినారు? అనగా సత్యమును విడిచిపెడతా వచ్చినారు. మీరింతగా సరైన మార్గాన్ని విడిచిపెడతా వచ్చినారు. ఈ మాటలన్నీ కూడా మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కనుక క్రీస్తు స్వరూపం, ఇప్పుడు క్రీస్తు స్వరూపం ఏంటో బైబిల్లో చాలా ఉన్నది. ఇది బైబిల్ స్టడీ కాదు, మనము ప్రార్థన కొరకే మనం కూడినటువంటిది. అయినా క్రీస్తు స్వరూపము లేకపోతే దేవుని పోలిక అన్నటువంటిది ఒక మాట మనం చదువుదాం. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు ఈ మాటలు చదివినటువంటి వారంగానే ఉంటున్నాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. కనుక ఇక్కడ ఈ విషయాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. ఏందంట దేవుని పోలిక? ఏంది ఇక్కడ రాయబడింది? వాట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్? ఏందంట? నీతియు భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. ఇదే మాటలు కొలసి పత్రిక 3:9-10 కూడా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం కదా. మనం చదవడం లేదు. ఆ మాటలు ఏంది? దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావం. ఇక్కడ రెండు మాటలు. ఏంది? పాత స్వభావము, నవీన స్వభావం. పాత పురుషుడు, నూతన పురుషుడు. ఇప్పుడు చెప్పండి మీరు, పాత పురుషుడు అంటే ఎవరు?
పాత పురుషుడు అంటే ఎవరు? పాత పురుషుడు అంటే ఎవరి అంటే రక్షణ పొందక ముందంటే చాలామంది పురుషులు ఉన్నారా? పాత పురుషుడు ఆదామా? ఆదాము అబ్రహాము అని చెప్తాను మీరు. పాత పురుషుడు అపవాదికి చెందినటువంటి వాడు, అపవాది. నూతన పురుషుడు ప్రభువుకు చెందినటువంటి వాడు. ఇప్పుడు ప్రాచీన పురుషుని, ప్రాచీన స్వభావమును విసర్జించి ఏం చేయాలా? నూతన పురుషుడు లేక నూతన స్వభావం ఏం చేసుకోవాలా? ధరించుకోవాలి. అంటే ఇక్కడ నా తలంపు ఏంటంటే, దేవుని పోలిక క్రీస్తు అని 2 కొరింథీయులు 4:4 మనం చూసినాం కదా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడేటువంటి సత్యం ఏంటంటే, దేవుని పోలిక క్రీస్తు, క్రీస్తు స్వరూపము ఏంది అంటే నూతన స్వభావము. నూతన స్వభావం, న్యూనెస్ కదా ఇది. అనగా ఈ నూతన స్వభావమును మనలో కలుగజేయుట, ఇట్ ఈస్ గాడ్స్ వర్క్మెన్షిప్. ఏ నరుడు, ఏ మానవుడు ఏం చేయలేడు, కలుగజే మనంతటా మనము కలుగజేసుకోలేం. 10 దినాలు బాగుంటాం, నూతనంగా ఉంటాం, 11వ దినము మన క్రియలన్నీ బయటపడతా వస్తాయి. అనగా దాని అర్థం నా చేత కాదు, నా చేత కాదు, ఇంకొక మానవుని చేత కాదు. ఇది ఇచ్చేటువంటిది ఎవరు? ఆయన ఒక్కడే కల్పించగలడు. దట్స్ కొరకే, అందుకొరకే దట్స్ వై ఇట్ ఈస్ రిటర్న్ వీఆర్ హిస్. మనలో రూపాంతర కార్యము, రక్షణ కార్యము, మారు మనస్సు జరిగినప్పుడు మన పూర్వపు స్థితిని మార్చివేశాడు. ఆయన దాన్ని రూపాంతరపరిచాడు. మనకేమిచ్చినాడు? నూతన స్వభావాన్ని ఇచ్చినాడు. 36:26 హెచ్కేఎల్ చదవడం లేదు. నూతన స్వభావము కలగజేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను. అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా, నూతన స్వభావమును కలగజేసేదను అంటే ఏంటండి? కలగజేసేదను అంటే అర్థమైంది చెప్పండి. వన్స్ అగైన్ వి సీ అవర్ గాడ్ యాజ్ ఎ క్రియేటర్. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ క్రియేషన్ కదా. ఈ నూతన స్వభావం అనేటువంటిది నా అంతకు నాకు రాదు, వేరే వాళ్ళు ఇవ్వలేరు. కనుక ఇట్ ఈస్ హిస్ వర్క్మెన్షిప్ అన్నటువంటిది అద్భుతమైనటువంటి సత్యాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక వీఆర్ హిస్ వర్క్మెన్షిప్లో మొట్టమొదటిది ఆయన స్వరూపంలో మన జీవితంలో ఎల్ల వేళల ఏం డిస్ప్లే చేయాలా? న్యూనెస్ ఆఫ్ లైఫ్, నూతన స్వభావము కదా. ఏజ్కేల్లో చాలాసార్లు మాటి మాటికి అది వస్తుంది. అందుకొరకే మనం పూర్వం క్రీస్తులో లేము, 2 కొరింథీయులు 5:17 ప్రకారంగా. కాగా ఎవడైనను క్రీస్తునందు నెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయన. పాతవి అంటే అపవాదికి చెందినవి వెళ్ళిపోయినాయి, క్రీస్తుకు చెందినవి వచ్చినాయి. కనుక నేను క్రీస్తును ఏం చేసుకోవాలా? కలిగి ఉంటూ రావాలి, ఆ స్వరూపం కలిగి ఉంటూ రావాలి. అందుకొరకే పౌలు రోమాకు రాస్తూ అంటాడు 13:14 పుట్ ఆన్ క్రైస్ట్, మీరు మెట్టుకు మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై. ఇది మనం, ఈ స్వరూపం మనలో కనబడాలి, వేరే స్వరూపం మనలో కనబడకూడదు, ఎప్పటికీ కనబడకూడదు. రక్షించబడిన వారంగా ఎవరైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, ఏ తారతమ్యం లేదు. శత్రువు ఏం తీసుకొని వస్తూ ఉంటాడంటే ఎట్లో అట్లా మన ఇమేజ్ పాడు చేయాలని వాడు ఉంటాడు, మన స్వరూపం పాడు చేయాలని ఉంటాడు. వాని చోటికి మనము వెళ్ళకూడదు, వాని దాసులం కాకూడదు, వాని యొక్క వీటికి మనం ఏమాత్రము మనల్ని మనము అప్పచెప్పుకోకూడదు, ప్రభువుకే అప్పచెప్పుకుంటున్నాం. సో మొట్టమొదటిగా ఆయన ఇమేజ్ ఏంటంటే క్రైస్ట్ ఈస్ హిస్ ఇమేజ్. వాట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అంటే న్యూ లైఫ్, నూతన జీవము, నూతన జీవితము, నూతన స్వభావం, న్యూ నేచర్ కదా. కనుక చాలా విషయాలు ఉన్నాయి, మీరు ధ్యానించండి. రెండవది ఇంకొక తలంపు, ఆయన ఇమేజ్, వాట్ ఈస్ హిస్ ఇమేజ్ అన్నటువంటి దాని గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 2:8 1 Corinthians 2:8 అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపయగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. రెండవది, వాట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్? గ్లోరీ.
కనుక ఇదే మాట యాకోబు పత్రికలో కూడా ఒక మాట మనం చూడగలుగుతాం. చాలా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. రెండవ అధ్యాయం జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 1. నా సహోదరులారా, హిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. కనుక అనేకమైనటువంటి రెఫరెన్సెస్ దీని గురించి మనం చూడగలుగుతాం. కనుక రెండవది రెండవది ఏందండి? మహిమ. మహిమ మొట్టమొదటిదే నూతనత్వం, ఆయన ఇమేజ్ అనగా ఆయన క్రియేటివిటీ, మనలో ఆయన చేసిన వర్క్మెన్షిప్, మాస్టర్ పీస్. రెండవది ఏంటంటే మహిమను మనం చూడగలుగుతాం. చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం ప్రభు అయిన మన దేవుని యొక్క మహిమను గురించి మనం ఎరుగుదాం. అబ్రహాంను పిలిచేటప్పుడు దేవుడు ఎట్లా వెళ్తా వచ్చినాడు? 7వ అధ్యాయం అపొస్తల కార్యములు 2వ వచనంలో మనం చూస్తే మహిమ గల దేవుడు, ద గాడ్ ఆఫ్ గ్లోరీ అప్పియర్డ్ అంటూ ఏబ్రహాం ఇన్ మెసపటోనియా. మెసపటోనియాలో మహిమ గల దేవుడుగా కనబడతా వచ్చినాడు. అనగా దేవుడు అబ్రహామునకు ఏమి ఇవ్వాలనేటువంటిది తన యొక్క ఆశ, తన మహిమను ఇవ్వాలన్నటువంటిది ఆశ. కనుక తనలో మహిమపరుచుకోవాలా అన్నటువంటిదే ఆశ. అబ్రహాం ద్వారా, అబ్రహాములో నుండి అనేకమైన జనపదములు, వాటి ద్వారా తాను ఏం బయలుపరుచుకోవాలన్నటువంటిది దేవుని ఆశ, తన మహిమను బయలుపరుచుకోవాలి. అందుకొరకే యెషయా గ్రంథంలో మాటి మాటికి యాకోబు, ఇశ్రాయేలు అన్నటువంటి పేర్లు తీసుకుని వస్తూ అంటాడు కదా, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నేను మహిమను పొందెదను. కనుక దీని గురించి గత దినాల్లో కూడా చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చినాం. కానీ ఒక రెండు తలంపులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉంటాను. హౌ కెన్ వి ఐ డిస్ప్లే హిస్ గ్లోరీ, ఆయన మహిమను నేను ఎలాగున నేనేం చేయగలను, బయలుపరచగలను, నా జీవితం ద్వారా ఆయన మహిమ ఎలాగున బయలుపరచబడుతుంది. పాపము ద్వారా మహిమ ఏమవుతుంది? పోగొట్టబడుతుంది, ప్రభావం విడలిపోతుంది, గ్లోరీ విల్ డిపార్ట్. అయితే నా జీవితంలో దేవుడు నాకు మహిమ ఇచ్చినాడు, ఆ మహిమను నా ద్వారా నేనేం చేయాలా? కనపరచాలి. కనపరచాలంటే ఏం చేయాలా? చాలా ఉన్నాయి విషయాలు. ఒక రెండు తలంపులు నేను మీతో జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉంటాను. మొట్టమొదటిగా మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, 1 కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 31. ఇది ఒక తలంపు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఏంటిది? మీరేమి చేసినను అనగా అర్థం ఏంటి? ఇన్ ఆల్ అవర్ యాక్టివిటీస్, మనము చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఏం రావాలా? దేవునికి మహిమ రావాల. మనం చేసే ప్రతి పనిలో దేవుడు ఏం చేయబడాలా? మహిమపరచబడాలా. అందుకొరకే తాను కలవరి సిలువకు వెళ్ళక పూర్వం ప్రార్థన చేస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చూస్తే, కనుక తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వీరికి ఇచ్చుచున్నాను. ఎందుకు? నాకు ఇచ్చిన మహిమను వారికి నేను ఎందుకు ఇస్తూ ఉన్నాను? వారు కూడా ఏం చేయాలా? నీ మహిమను వాళ్ళు కనపరచాలా, వారు కూడా నిన్ను ఏం చేయాలా? వాళ్ళు మహిమపరచాలా కదా అన్నటువంటిదే అద్భుతమైనటువంటి దేవుని యొక్క సంకల్పముగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తలంపు ఏంటంటే మీరేమి చేసినను, అంటే మనం ఉదయం మొదలుకొని రాత్రి పడకకు వెళ్ళక పూర్వం మన జీవిత దినాలన్నీ, మన సంవత్సరాలన్నీ, ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ డూ, మన మాట కావచ్చు, మన చూపు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, ఎవరికి మహిమ రావాలా? దేవునికి. నెవర్ రాబ్ గాడ్స్ గ్లోరీ. నీకు మహిమ రావాలని ఎప్పుడు కూడా నీవు ఆశించొద్దు కదా. గ్రేట్ డేంజర్ ఇస్ దేర్ కదా. ఏ రోజుని గురించి ఏం చెప్పబడుతుంది? అతడు ప్రభువును మహిమపరచనందున అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో ఏం జరిగింది? దేవుడు అతని మొత్తెను. గనుక అతడు ఎట్లా చచ్చినాడంట? పురుగులు పడి చచ్చినాడంట. చూడండి, దేవునికి నేను మహిమ ఇవ్వకపోతే, దేవుని మహిమపరచకపోతే, నా ఎవ్రీ యాక్టివిటీలో నేను ఎక్కడ కనబడకుండా నా ప్రభువుని నేను కనపరుస్తా వస్తే ఏందండి, దేవుడు మహిమ నొందుతాడు. సరే, ఇక్కడ ఇంకొక తలంపు
ఇంకొక తలంపు ఏంటంటే జ్ఞాపకం చేసేటువంటిది. కనుక ఇప్పుడు నేను మహిమపరచాలా దేవుణ్ణి, అన్నింటిలో దేవుణ్ణి మహిమపరచాలంటే నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి, చాలా ప్రాముఖ్యమైన ఒకటి, అబ్రహాం లైఫ్లో నుంచే మనం నేర్చుకోవచ్చేది. అబ్రహాం జీవితంలో నుంచే దేవుడు అబ్రహాం ఏం చేసినాడు, మహిమగల దేవుడు పిలిచినాడు. ఏం పిలిచినాడు, ఏం పిలిచిన, ఏమని పిలిచినాడు, నీ ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ దేశం నుండి, నీ ప్రజల మధ్య నుండి నువ్వేం చేయి, నేను నీకు చూపించు దేశానికి బయలుదేరు. అంటే దాని అర్థమైంది, నువ్వు ఉండేటువంటిది, నువ్వు ఉండే స్థలాన్ని ఏం చేయి, విడిచిపెట్టు. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలాసార్లు విడిచిపెట్టాం కాబట్టి, విడిచిపెట్టాము కాబట్టి మన జీవితంలో ఆయన ఇమేజ్, హిస్ గ్లోరియస్ ఇమేజ్ ఈస్ నాట్ బీన్ ఎగ్జిబిటెడ్ ఫోకస్డ్ త్రూ అవర్ లైఫ్స్. మన జీవితాల ద్వారా ఆయన మహిమను మనం కనపరచలేకపోతూ ఉంటున్నాం. కాబట్టి నేనేం చేయాలా, నా యొక్క సమస్తమైనటువంటివి దేవునికి మహిమను తీసుకురానటువంటివి ఏం చేయాలా, విడిచిపెట్టాలి. అబ్రహం ఏం చేస్తూ ఉన్నాడు, అబ్రహం పితరులు ఏం చేస్తూ వచ్చినారు కదా, వాళ్ళు ఆ యొక్క ఊరను కల్దీయుల దేశంలో ఏం చేస్తూ ఉన్నారు, వాట్ ఈస్ దేర్ ప్రొఫెషన్, దేవర్ ఐడోలేటర్స్, దేవర్ మేకింగ్ ఐడల్స్. కనుక అది వాళ్ళు చేస్తూ వచ్చినారు. ఇప్పుడు ఏం చేయాలా, దాని ద్వారా ఎంతో ఐశ్వర్యము, ఆ దినాల్లో అది ఎంతో నాగరికత కలిగినటువంటి పట్టణము. ఇంకా కొన్ని నాగరికతలు మనకు తెలియలే ఇంకా ఈ మన ప్రాంతాల్లో ఉండే వాళ్లకు. వీఆర్ నాట్ ప్రాపర్లీ సివిలైజ్డ్, ఇన్ ద ఏన్షియంట్ డేస్ ఓన్లీ దే ఆర్ హైలీ సివిలైజ్డ్. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఏం చేసినారు, ఏం చేసినాడు అబ్రహాము, విడిచిపెట్టాడు కదా. ఇక నా తలంపు ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు షో గాడ్స్ గ్లోరీ, వీ హ్యావ్ టు లీవ్ అవర్ కంఫర్టింగ్ జోన్స్. ఇప్పుడు రెడ్ జోను, గ్రీన్ జోను, ఆ జోన్స్ అన్నీ ఉంటున్నాయి. విశ్వాసులంగా ఏ జోన్ వదిలిపెట్టాలా, మనం మన కంఫర్ట్ జోన్ వదిలిపెట్టాలి. ఏదంటే నాకు కంఫర్ట్గా ఉందో ఇంకా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటాం మనం, ఇదే నా కంఫర్ట్ అనేటువంటిది. ఇఫ్ వీ డోంట్ లీవ్ అవర్ కంఫర్టింగ్ జోన్స్, వీ కెనాట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్, వీ కెనాట్ ఎగ్జిబిట్ హిస్ గ్లోరీ. యేసు ప్రభు వారు కూడా దేవుని మహిమను మనకిచ్చేదానికి ఆయన ఏం చేసినాడు, ఓ హి లెఫ్ట్ ద హెవెన్, పరలోకాన్నే వదిలిపెట్టినాడు కదా. మనం ఏమి చిన్న చిన్న వదిలిపెట్టేదానికి ఏడుచుకుంటా కూర్చో ఉంటాం మనం కదా. అనేకమైన పర్యాయాలు, మా ఇది వదిలినా, అది వదిలినా, నా ఉద్యోగం వదిలినా, ఇది వదిలినా, నేను ఇవన్నీ వదిలిపెట్టేసిన ప్రభు కోసం అని ఏమో పెద్ద చేసినట్టు మనం అనేక సార్లు. యేసు ప్రభు వదిలిపెట్టింది చూస్తే మనం ఏంది కదా, ఏమని ఏమని, ఆయన దేవుని స్వరూపమై ఉండి ఏమని రాయబడుతుంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలే. అంటే ఆయన దేవుని స్వరూపం, క్రైస్ట్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కదా. దేవుని యొక్క మహిమ ఏం చేశాడు, అది ఆయనకి ఇచ్చినటువంటి ప్రివిలేజెస్. దేవునికి అనగా క్రీస్తు ప్రభువుకు దేవుని దగ్గర ఉండేటువంటి ప్రివిలేజెస్, ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టడీ ఇన్ ద బైబిల్. వాటిల్లో ఆయనతో సమానముగా ఉండడం వదిలిపెట్టేసినాడు. ఎందుకు, ఆయన వదిలిపెట్టకపోతే నీకు నాకేమొచ్చేది కాదు, దేవుని మహిమ వచ్చేటువంటిది కాదు. పాపంలోనే మనం నిలిచి ఉండేటువంటి వారు. మా ఇప్పుడు మనం వదిలి రక్షించబడినటువంటి మనము మన కంఫర్టింగ్ జోన్స్ వదలకపెట్టకపోతే వీ కెనాట్ బ్రింగ్ గ్లోరీ కదా. ప్రభుతో మనం చెప్తాం, లార్డ్ మెనీ టైమ్ ఐ డిడ్ నాట్ లీవ్ మై జోన్స్, ఇవి నా సర్కిల్స్, ఇవి నా వలయాలు, ఇవి నా బౌండరీస్, ఐ కెనాట్ క్రాస్, దీన్ని నేను దాటలేను అనుకుంటా వచ్చిన నాతో మాట్లాడుతున్నా, అయ్యా నన్ను కనికరించు అంటే ప్రభు ఏం చేస్తాడు, కనికరిస్తాడు. అప్పుడు మాత్రమే ఆయన మహిమను నువ్వు నేను చూపించగలుగుతాం. ఎట్ట పడితే అట్టదేమి, ఇదేమి బార్ లైటు లేకపోతే కనబడే ఫోకసింగ్ లైట్ కాదు, ఇది ఆన్ చేసి ఆఫ్ చేసేదానికి కదా. ఎన్నో విషయాలు మన ఆత్మీయ జీవితంలో మనం పొందుతూ రావాలి. ఇది రెండవది. ఒకటేమో క్రైస్ట్ ఈజ్ హిస్ ఇమేజ్, రెండవదేమో గ్లోరీ ఈజ్ గాడ్స్ ఇమేజ్, మూడవది దేవుని యొక్క వాక్యంలో మొదటి యోహాను రాసిన త్వర త్వరగా రెండు మాటలు మనం చూసుకుంటూ మనం ముగించుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 జాన్ చాప్టర్ 4,
వర్స్ 8 దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు ఆ 16 ప్లీజ్ 416 ప్లీజ్ మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపియై ఉన్నాడు చాలండి దేవుడు ప్రేమయై ఉన్నాడు లేక ప్రేమ కనుక మూడవది వాట్ ఇస్ హిస్ ఇమేజ్ లవ్ కనుక ప్రేమ గద్దినాలు కూడా బైబిల్ స్టడీస్ లో చాలా విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చినాం దేవుని యొక్క స్వరూపం అనక దేవుడు ఏం స్వరూపము ఆయనది ప్రేమ స్వరూపి ప్రేమ ఆయన ఆయన స్వరూపం వచ్చి ప్రేమ కనుక ఇప్పుడు నా జీవితం ద్వారా నా ఆయన రూపాన్ని నేను కలిగి ఉన్నాను అన్న అన్నటువంటి వ్యక్తులంగా ఏమి మన జీవితంలో డిస్ప్లే చేయాలా ఆయన ప్రేమను ఆయన ప్రేమ ఎట్లా ఆయన ప్రేమను నేను చూపిస్తాను ఎట్లా దేవుని ప్రేమను నేను చూపించగలుగుతాను దేవుని ప్రేమను దేవుడు రక్షించబడినటువంటి వ్యక్తిలో ప్రేమను కుమ్మరించాడు రోమా 5:5 ప్రకారంగా అయితే ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేసే సత్యం ఏందంటే ఆ ప్రేమ ఆ స్వరూపము నేను ఎలాగున కనుపరచగలను ఎట్లా కనుపరచగలను రెండు తలంపులు నేను మీకు చెప్తా బైబిల్లో చాలా స్టెప్స్ ఉన్నాయి 3వ యోహాను పత్రిక 3వ వచనం 4వ వచనం 3 John 3:4 నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు కనుక ఇక్కడ ఒకటి ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క విషయముగా మనం ఉంటాము అనగా ఆయన ప్రేమ అనగా ఈ యోహాను అనగా ఈ మాటలు ఇక్కడ చదువుతూ వచ్చినాము కానీ నా తలంపు ఏంటంటే యోహాను ప్రత్యేకంగా యోహానుకి ఇవ్వబడినటువంటి ఒక టైటిల్ ఏంటండి యేసు ప్రేమించిన శిష్యుడు యేసు ప్రేమించిన శిష్యుడు కనుక ఆయనను ఆయన ప్రేమను గురించినటువంటి విషయాలన్నీ ఎక్కువగా ఏం చేస్తా ఉన్నాడు రాస్తా ఉన్నాడు అనగా నా తలంపు ఇక్కడ ఏంటంటే ప్రేమ అనేటువంటిది మనము ఎరుగక పూర్వము ఏం ఎరుగుతారు అవలా ఇప్పుడు మనం చదువుతూ వచ్చినాం ప్రేమ అనేటువంటిది ఎరుగక పూర్వము ఏం ఎరుగుతారు అవలా చదివినారు కదండి దాంట్లో ఏమున్నాయి ఏం 3-4 వచనాల్లో సత్యము అనగా నా తలంపు ఇక్కడ దీన్ని రెండు కలిసి మీకు చెప్పాలని అనుకుంటాను అది కూడా చదువుతామండి దేవుడు ప్రేమ స్వరూపి మాత్రమే కాదు ఎవరంట ఆయన సత్యస్వరూపి ఆ మాట కూడా చదివి రెండు కలిసి మనం ధ్యానం చేస్తాం దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నేను తండ్రిని వేడుకొందును ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును అది ఎలా ఉన్నా 15వ అధ్యాయము 26వ వచనం తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అది ఎలా ఉన్నా 16, 13 మొదటి భాగం మాత్రమే అయితే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించు సత్య స్వరూపి అయిన ఆత్మనంటే పరిశుద్ధాత్మ దేవుడైనా సత్య స్వరూపి దేవుడు కాదా అని అనుకుంటాం గొప్ప మాట ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం అక్కడ 5వ ముద్ర విప్పినప్పుడు వారు ఈ మాటలు పలుకుతూ ఉన్నారు బలిపీఠం క్రింద నుంచి నాథా చాలు నాథా సత్య స్వరూపి అనగా మన దేవుడు ఎవరు సత్య స్వరూపి అన్నటువంటిది మనము దేవుని వాక్యంలో చూడగలుగుతాం బైబిల్ ఈ యొక్క యోహాను సువార్తలో కూడా అనేకమైనటువంటి చోట్ల మనము దీనిని చూడగలుగుతూ ఉంటున్నాం ఇప్పుడు ఈ రెండు మాటలు కలిసి చదుదాం అనగా దేవుని యొక్క స్వరూపం ఏంటండి సత్య స్వరూపి ప్రేమ స్వరూపి ఎందుకు ఇవి రెండు కలిసి ఉన్నాయంటే ప్రేమ లేకుండా సత్యం లేకుండా ప్రేమ లేదు ప్రేమ లేకుండా సత్యం లేనే లేదు కనుక ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతుంటున్నాం అనేకసార్లు మనం ప్రేమ కలిగి ఉంటున్నామని చెప్పుకుంటాం కానీ ఏం కలిగి ఉండము
సత్యం. అనేక సార్లు సత్యం కలిగి ఉంటామని చెప్పుకుంటాం, కానీ ఏం కలిగి ఉండము? ప్రేమను కలిగి ఉండము. కనుక వీటిని గురించి రెండు తలంపులు. కనుక ప్రేమ గురించి వచ్చే లోపల మన ప్రభువారు చూపించినటువంటి ప్రేమలో మనం ఎరుగుదాము కదా. మన ప్రభువారు కనపరిచినటువంటి ప్రేమలో ఒక తలంపు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏం చేస్తా వచ్చినాడు ప్రభు, ప్రే వారిని అంతము వరకు ఏం చేసినాడు? ప్రేమించినాడు. కనుక ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఆయన హీ డిస్ప్లేయిడ్, ఆయన తన దీనత్వాన్ని ఏం చేస్తా వచ్చినాడు? కనుపరుస్తూ వచ్చాడు. శిష్యుల యొక్క పాదములను ఆయన కడుగుతూ వచ్చినాడు కదా. కనుక ఇది ప్రాముఖ్యమైనటువంటి సత్యం. అనగా నేను ప్రేమ కలిగి ఉన్నాను, ఆయన ప్రేమను నేను కనుపరుస్తాను అంటే నాలో ఏముండాలా? దీనత్వం ఉండాల. కనుక నాలో ఏముండకూడదు? నాలో ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. నాలో గర్వం ఉండకూడదు, నాలో అహంకారం ఉండకూడదు, నాలో దీనత్వం అంటూ ఉంటూ రావాలి. కనుక ఎంతవరకు అయితే నేను దీనత్వం కలిగి ఉంటానో, ఐ కెన్ డిస్ప్లే హిజ్ లవ్, హిజ్ ఇమేజ్ కదా. అలాగున దేవుని వాక్యంలో అనేకమైనటువంటి విషయాల్ని మనం చూడగలం. సత్యానికి దగ్గరికి వస్తే మనం ఇక్కడ ఒక విషయాన్ని చదువుతూ వచ్చినాం. కనుక ఏం చదువుతూ వచ్చినామంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుట, వాక్ ఇన్ ట్రూత్, సత్యమును ఎరుగుట ఒకటి విషయం అయితే సత్యములో నడుచుకొనుట. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాల ప్రకారంగా సత్యమును ఎరుగుట, సత్యములందు నిలిచి ఉండుట, అలాగున స్వతంత్రులు అవుట అన్న విషయాలు అక్కడ రాయబడ్డాయి. కనుక ఇక్కడ జ్ఞాపకం చేయబడే సత్యం ఏంటంటే, సత్యములో నేను నడుచుకుంటూ, ఐ మస్ట్ వాక్ ఇన్ లవ్. వాట్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ వాక్ ఇన్ లవ్? నేను సత్యములో నడుచుకుంటా ఉన్నానంటే దాని ద్వారా వచ్చేటువంటి పర్యవసానం ఏంటిదంటే, నేను సత్యములో నడుచుకుంటా ఉన్నానని నా అంతకు నేను చెప్తే కాదు. ఏంటిది ప్రాముఖ్యమైంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఎఫీషియన్స్ చాప్టర్ 4 వర్స్ 25, కనుక ఇక్కడ రాయబడుతుంది ఏంటి? సత్యమే మాట్లాడవలను. అక్కడ ఏం చదివినాం 3వ యోహాను 3:4లో, సత్యములో నడుచుకోవాలా, వాక్ ఇన్ లవ్. తర్వాత స్పీక్ లవ్ కదా. నేను సత్యములో నడుచుకోకపోతే, నేను సత్యంలో నేను నడుచుకోకపోతే ఏం మాట్లాడను? నేను సత్యమును నేను మాట్లాడలేను. ఐ కెనాట్ స్పీక్ లవ్, ఐ కెనాట్ స్పీక్ ట్రూత్. నేను సత్యాన్ని నేను ఏం చేయలేను. ఎందుకు సత్యం మాట్లాడాలా? ఎందుకు సత్యం మాట్లాడాలా? ఎందుకు సత్యం మాట్లాడాలా? అక్కడే ఉంది, ఇప్పుడే చదివినారు మీరు, సోదరు చూడండి బాగా వాక్యం చూడండి. 4:25 వాక్యం ఎఫెసీ పత్రిక 4:25, మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము. ఎవరండి ఒకరికొకరు అవయవములు? సంఘంలో ఉండేటువంటి ఒక్కొక్క వ్యక్తులు, ఒక్కొక్కళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు? దే ఆర్ ద మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ. ఒక్క శరీరంలో మనము ఏమై ఉన్నాము? అనేక అవయవములమై ఉన్నాము కదా. కనుక యాజ్ ద మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ వీ హ్యావ్ టు స్పీక్ ట్రూత్. వెన్ విల్ ఇఫ్ వి వాక్ ఇన్ ట్రూత్ వీ కెన్ వీ విల్ స్పీక్ ఇన్ ట్రూత్. చాలా పర్యాయాలు మనం ఏం చేయం తెలుసా? ఈ సత్యమే చెప్పడండి, సత్యమే చెప్పడండి అంటే, సత్యం చెప్పడంటే అర్థమైంది అర్థము? సత్యంలో నడుచుకోలేదు కాబట్టి సత్యం చెప్పడంలే. సత్యంలో నడుచుకునే వాళ్ళు ఏం చెప్తారు? సత్యం చెప్తారు. కనుక ఆయన సత్యస్వరూపి, ఆయన ప్రేమస్వరూపి కదా. ఇవన్నీ మనం అలా చూస్తూ మనం వెళ్తూ ఉంటాం. ఇంకొక రూపం చూసుకొని మనం జస్ట్ ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం, త్వరగా. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొనే మీదికిని, నడుము మొదలుకొనే దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను, తేజోమయముగా కనబడెను. ఏం రూపము? అగ్ని స్వరూపము. కనుక ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫైర్. మీ సొంత సమయంలో దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4, 5, 6 వచనాలు కూడా చదివితే ఆ మాటలు మనకు జ్ఞాపకం చేయబడేవిగా ఉంటాయి కదా.
బైబిల్లో చాలా చోట్ల మనం చూడగలుగుతూ వస్తాం. ఏమని మన ప్రభు ఎవరు దేంతో సమానుడు? దహించు అగ్ని. ఇది నాలో ఒక ఇంట్లో నేను ఈ మాటలు పెద్ద అక్షరాలతో రాసినారు, అవర్ గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్ కదా. చాలా చాలా ఇళ్లలో ఏం రాసుకుంటారు? అవర్ గాడ్ ఈజ్ లవ్ అని రాసుకుంటారు కదా. నోబడీ విల్ డేర్ టు కమ్ అండర్ ఫైర్ కదా. అగ్ని కిందికి వచ్చేదానికి చాలామందికి ఏముండదు, ఏమాత్రము కూడా ఇష్టమే ఉండదు. అందుకొరకే హెబ్రీ పత్రిక చదవడం లేదు 12:29 ఎవరింటా మన దేవుడు దహించు అగ్ని అని చెప్పబడతా ఉంది. యెషయా గ్రంథం 10:17 కూడా మన దేవుడు అగ్ని అన్నటువంటిది జ్వాల అయినటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. ఎన్ని చోట్ల మన దేవుడు ఇంత అనగా దహించు అగ్ని అయినటువంటి దేవుడు అని మనము అనేకమైనటువంటి చోట్ల చూడగలుగుతాం. ద్వితీయోపదేశకాండం 4:24 కూడా ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనం ముగించేస్తున్నాం. కానీ అగ్నిస్వరూపం ఏంది? ఇప్పుడు అగ్నిస్వరూపం ఎలా లేదు? ఇప్పుడు అన్ని పైన బాగున్నాయి. క్రీస్తు స్వరూపము, మహిమా స్వరూపము, ప్రేమా స్వరూపము, సత్య స్వరూపము, ఇవన్నీ డిస్ప్లే చేయాలి. అగ్నిస్వరూపం ఎట్లా డిస్ప్లే చేయాలి? అగ్నిస్వరూపము, అగ్నిస్వరూపం ఎట్లా డిస్ప్లే చేయాలి? వెలుగు. వెరీ గుడ్. అందుకొరకు దేవుని వాక్యంలో ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను. మనం 5:35 యోహాన్ సువార్తం, అతడు మండుచూ ప్రకాశమానమైన దీపమై ఉండను కదా. కనుక ప్రభువు కొరకే మనం ఎలా ఉంటా ఉండాలి. అందుకొరకు అక్కడ ఒక మాట, ఆ మాట చదవండి నాయన. 5:35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అంటే నా తలంపు ఏంటంటే, మనం మండుచు ప్రకాశమానమైన దీపంగా ఉంటే ఆ వెలుగులోనికి కొందరు వస్తారు కదా. మన ద్వారా ఎంతమంది వచ్చినారు, ఎంతమందిని మనం ఆకర్షించినాం. ఆయన రూపం, హిజ్ ఇమేజ్, హిజ్ వర్క్మెన్షిప్, మొట్టమొదటిది ఆయన నిపుణత గల పని ఏం జ్ఞాపకం చూపిస్తుందంటే ఆయన మనలో ఉంచిన స్వరూపం. కనుక అది క్రీస్తు స్వరూపమని, మహిమా స్వరూపమని, ప్రేమ, సత్య, అగ్నిస్వరూపమని చూపిస్తూ వచ్చినాము. అగ్నిస్వరూపం ద్వారా అనేకులు మనలోనికి రావాలి. ఈ ఐదు దేవుని యొక్క గొప్పదైనటువంటి నిపుణత కలిగినటువంటి ఇది మనలో ప్రభు ఏం చేసినాడు? మనలో ఉంచుతూ వచ్చినాడు. ఇది ఉంచేదానికి దేవుని యొక్క వాక్యంలో ప్రకారం ఇంకో 2 చదవడం లేదు. ఏంటంటే 2:6-8 ఫిలిప్పీ పత్రికలో చూస్తే ఏం స్వరూపం తీసుకున్నాడు ఆయన? దాసుని స్వరూపం. ఇట్ టుక్ ద ఇమేజ్ ఆఫ్ సర్వెంట్. కనుక దాసుని స్వరూపం ఆయన తీసుకుంటూ వచ్చాడు, తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు కదా అన్నటువంటిది అద్భుతమైనటువంటి తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 1:26 ప్రకారంగా నరరూపం అని చెప్పబడుతుంది. నరరూపిధారిగా మన కొరకు వచ్చినాడు. ఇవన్నీ ఇన్ని అద్భుతమైనటువంటివి మనము ప్రదర్శించాలంటే మనకు కూడా దాసుని స్వరూపము, అలాగున నరస్వరూపము, నరుని యొక్క అనగా అందుకొరకే మాటిమాటికి లూకాసువార్త చదివితే 12:8-40 ఈ మాటలన్నీ మనం చదువుతూ వస్తే కనుక మనుష్యకు 19:10 ఏమని పిలువబడతా ఉన్నాడు ఆయన? మనుష్య కుమార్, సన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పబడతా. కనుక మన జీవితాల్లో కనుక ప్రభు యొక్క, ప్రభు మనపై చేసిన, చూపిన, ఆయన చేసినటువంటి ఆ నిపుణత గల పని ఆయన స్వరూపం, బట్ హిజ్ ఇమేజ్ కదా. ఆ ఇమేజ్లో ఎంత గ్రో అయినాము అన్నటువంటిది ఏం జ్ఞాపకం చేస్తుంది మనకు? ఆయనతో సహవాసం, ఆయనతో సహవాసం. అట్లాగా ఎక్కడెక్కడైతే మన జీవితాల్లో మనము తక్కువ పడుతూ వచ్చినామో, కోల్పోతూ వచ్చినామో, ప్రభు యొక్క దృష్టికి అలాగున మనము ముందుకు రాలేకపోతూ వచ్చినామో, ఇవన్నీ మనము గుర్తెరిగినటువంటి వారమై ప్రభు యొక్క సన్నిధిలో
మనల్ని మనం తగ్గించుకొని అలాగున మనం ముందుకు సని కొనసాగిపోవుటకు ప్రభు మనకు సహాయము చేయును గాక. కనుక అనేకమైన విషయాలు, ప్రార్థన విషయాలు మీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాం. ఈ యొక్క దేవుని మందిరాలు తెరచుట, రిలీజియస్ ప్లేసెస్ తెరచుట అన్నటువంటి దాంట్లో కనుక మన సంఘం దగ్గరికి మనం వచ్చినట్లయితే కనుక ఈ వీక్లీ గ్యాదరింగ్స్ ఈ దినం ఎందుకు మనం కూడలేకపోతూ వచ్చినాము, అలాగున రేపు ఫ్రైడే కూడా ఎందుకు కూడలేకపోతూ ఉన్నాము అన్నటువంటిది, సోషల్ డిస్టెన్స్లో మన మందిరంలో కూర్చుంటే 10 మంది కూడా కూర్చోలేరు. గనుక దయచేసి దేవుడు హెచ్ఏఎల్ అధికారులను కరిగించి కదిలించి కనీసం ఏవి ఎట్లాగున్నా కానీ సరే మందిరం కట్టుకునేదానికి అనుమతి దేవుడు ఇచ్చినట్లుగా ఈ రాత్రి భారంగా ప్రార్థన చేయండి. కనుక కన్నీటితో ప్రభు సన్నిధిలో మీరు వేడుకోవాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతూ ఉంటూ ఉన్నాం. కనుక ప్రభు ఇంటి కొరకు 8 దినాలు ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఇప్పుడు కూడా ప్రభు బహు శీఘ్రంగా కార్యాన్ని జరిగించినట్లు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. తిరిగి వచ్చే సండే ఎలా, సండే బయటనే కూడుతున్నాం, ఆ విషయాల్లో ఎలా కూడాలా ఏంటి అనేది మీకు శుక్రవారం నాడు బయలుపరుస్తూ వస్తాం. థర్స్డే నిన్నటి దినాన సిస్టర్స్ గ్యాదరింగ్ అని అనౌన్స్ చేశాము. ఎక్కువ మంది వస్తే కూడా మళ్ళీ కష్టం అవుతుంది. ఈ వీక్ కూడా సిస్టర్స్ గ్యాదరింగ్ను మనము కలిగి ఉండడం లేదు. ప్రవచితం అయితే వచ్చే వారం నుంచి మనం కలిగి ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేయండి ప్రభు నడిపించినట్లుగా ఈ విషయాలన్నింటి కొరకై. కనుక ప్రార్థన చేయండి. చాలామంది కనుక విశ్వాస కుటుంబాలు బాంబేలో, నేపాల్లో, అలాగున తర్వాత చెన్నైలో అనేక చోట్ల ఈ యొక్క కరోనా వైరస్తో బాధపడుతూ అలాగున అనేక మంది వాళ్ళు వ్యాధిగ్రస్తులుగా ఉంటా ఉన్నారు. దయచేసి వారి కొరకే ప్రార్థన చేయండి ప్రభు వారిని ముట్టి స్వస్థపరిచినట్లుగా. ఇంత ముందుగానే మీకు మంజిత్ పాలన్న గురించి నా ప్రేయర్ రిక్వెస్ట్ ముందుగానే పంపించాం. గత రాత్రి అన్న బాగా చక్కగా నిద్రపోతూ వచ్చాడంట. కొంతమంది దైవ సేవకులుగా మాట్లాడుతూ వచ్చాము, ఆగా సిస్టర్ కూడా మాట్లాడుతూ ధైర్యపరుస్తూ వచ్చాము. కనుక అన్నను ప్రభు సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచినట్లుగా. ఆ వెంటిలేటర్ నుంచి కూడా తీసేశారు, ఆక్సిజన్ అన్నట్టుండేది లేకుండానే చక్కగా ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. కనుక ప్రభు అన్నను ముట్టి బాగు చేయనట్లుగా, ఇంకా అనేక మంది ఉన్నారు వారిని ముట్టి బాగు చేయనట్లుగా ప్రార్థన చేయండి. మందిరం కొరకే భారంగా ప్రార్థన చేయండి. అన్ని విషయాలు మీకు త్వరితంగా త్వరలో మేము మీకు చెప్పగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రేమైన పరలోకమందున తండ్రి, ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమున స్తోత్రములు వందనములు చెల్లిస్తూ నీ పాదాలని సాగిలపడుతూ ఉంటున్నాం. సహవాసంలో 3వ అంతస్తు మేము ఆయన చేసిన పని అయి ఉన్నాం. విఆర్ హిస్ వర్క్మెన్షిప్. దాంట్లో ప్రభా మీరు మాపై చేసిన ఆ నిపుణత గల పని ఏంటంటే మీ రూపం ఇచ్చినారు ప్రభా. ఆ రూపం ఏంటో కొన్ని మేము ధ్యానించడానికి సాయం చేసినారు ప్రభా. అవి మేము ఇతరులకు కనపరచాలని, సాక్షులంగా మేము ఉండాలని ప్రభా మీరు మాకు బోధిస్తూ వచ్చినారు. ప్రేమైన మా తండ్రి, అలాగున మీరే నీ కృప